బస్రా నావికుడు బస్రాలో పూర్వం అబుల్ ఫవారీస్ ఉండేవాడు అతను ఆ నగరంలోని నావికులందరికీ పెద్ద సముద్రాల మీద అతను చూడని లేదని చెప్పుకునేవారు ఒకనాడు అబుల్ ఫవారీస్ సముద్ర తీరాన తన కళాశల మధ్య కూర్చుని ఉండగా ఒక వృద్ధుడు అతని వద్దకు వచ్చి నీ ఓడను ఆరు మాసాల పాటు బాడుగుకు తీసుకుంటాను కిరాయి ఎంతో చెప్పు అని అడిగాడు వెయ్యి బంగారు దీనారాలు ఇవ్వండి అన్నాడు నావికుడు అబుల్ ఫవారిస్ వృద్ధుడు వెంటనే అతనికి అంత సొమ్ము ఇచ్చి రేపు మళ్ళీ వస్తాను మాట తప్పితే ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు నావికుడు ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళి తన ఓడను ప్రయాణానికి సిద్ధం చేసి తన భార్యకు బిడ్డలకు వీడ్కోలు చెప్పి రేవుకు వచ్చాడు అక్కడ ఆ వృద్ధుడు కోసం ఎదురు చూస్తున్నాడు వృద్ధుడి వెంట ఒక బానిస అనేక ఖాళీ గోని సంచులు ఉన్నాయి అబుల్ ఫవారిస్ సహాయంతో సంచులన్నిటినీ ఓడలో చేర్చి వృద్ధుడు తన బానిసతో సహా ఓడలోకి ఎక్కాడు ఓడ నుంచి బయలుదేరి ఒకే దిక్కుగా మూడు నెలలు ప్రయాణం చేసి ఒక లంకని చేరింది వృద్ధుడు చుక్కాని వద్ద కూర్చుని ఓడను తిన్నగా లంకకు నడిపాడు ఓడ తీరాన్ని తగలగానే లంగరు దింపారు వృద్ధుడు తన బానిస నెత్తిన కొన్ని గోతాలు పెట్టి అబుల్ ఫవారీస్ను వెంటబెట్టుకుని లంక మీదకి బయలుదేరాడు కొద్ది గంటలసేపు నడిచి వారొక కొండను చేరుకున్నారు వాళ్లు కొండ మీదకి ఎక్కారు అక్కడ విశాలమైన సమప్రదేశం కనిపించింది అందులో రెండు వందలకు పైగా లోతైన పెద్ద పెద్ద గోతులు తవ్వబడి ఉన్నాయి వృద్ధుడు అబుల్ ఫవారీస్తో నీకొక రహస్యం చెబుతాను దాని నీ మనసులోనే ఉండని నేనొక వర్తకుణ్ణి ఈ ప్రదేశంలో నేనొక పెద్ద రత్నాల నిధి కనిపెట్టాను నువ్వు నాకొక ఉపకారం చెయ్యాలి ఈ గోతిలోకి దిగి ముత్యపు చిప్పలు తోడు ఈ సంచులన్నీ నించుకుందాం వీటిలో సగం నీకు సగం నాకును వీటితో మన ఇద్దరి జీవితాలు మహారాజులాగా వెళ్ళిపోతాయి అని చెప్పాడు ఈ గుంటలలోకి ముచ్చపు చిప్పలు ఎలా వచ్చాయి అని నావికుడు వృద్ధుణ్ణి అడిగాడు ఈ గుంటలకు సముద్రానికి మధ్య సొరంగాలున్నాయి వాటికుండా గుల్ల చేపలు వచ్చి ఈ గుంటల్లో చేరుతాయి మనిషి సహాయం కోసం నిన్ను వెంట తెచ్చాను అందుచేత ఈ రహస్యం మరెవరికీ తెలియనివ్వకు అన్నాడు వృద్ధుడు నావికుడు ఆత్రంగా గుంటలోకి దిగాడు దాని అడుగున ఎన్నో ముచ్చపు చిప్పలున్నాయి వృద్ధుడు తాళ్ళు కట్టి తట్టం దింపి చాలాసార్లు ముచ్చపు చిప్పలను పైకి తోడుకున్నాడు చివరకు ఆయన ఇంకా ముచ్చపు చిప్పలు తీయకు వీటిలో ఒక్క ముత్యం కూడా లేదు అన్ని ఉత్త అని కేక పెట్టాడు అబుల్ ఫవారీస్ ఆ గుంటలో నుంచి పైకి వచ్చి మరొక గుంటలోకి దిగాడు అందులో అంతులేని ముత్యపు ఉన్నాయి చీకటి పడేదాకా అతను వాటిని తట్టలో పోసి వృద్ధుడికి అందించి తెగ అలిసిపోయి ఇక నాకు శక్తి లేదు నన్ను పైకి లాగు అని కేక పెట్టాడు నువ్వు ఆ గుంటలోనే ఉండు నిన్ను పైకి తీసినాక నువ్వు నన్ను ముత్యాల కోసం చంపేస్తావేమో నాకేమిటి నమ్మకం అన్నాడు వృద్ధుడు నాకు అలాంటి ఆలోచన ఏ కోసానా లేదు నా మాట నమ్ము అని అబుల్ ఫవారీస్ కేకలు పెట్టాడు కానీ వృద్ధుడు వినిపించుకోకుండా కొండ దిగి వెళ్ళిపోయి రేవు చేరి ఓడలో ప్రయాణమయ్యాడు అబుల్ ఫవారీస్ ఆ గోతిలో మూడు రోజులు గడిపి ఆకలి దప్పులతో చాలా బాధపడ్డాడు అతను బయటపడ్డానికి కారాడుతుంటే అతనికి మనుషుల ఎముకలు అనేకం తగిలాయి వృద్ధుడు తన్ను మోసం చేసినట్టే ఇంకా చాలామందిని మోసగించాడన్నమాట అబుల్ ఫవారీ శుద్ధ చేతులతో గుంట చుట్టూరా మన్ను పీకి చూస్తుంటే ఒక చోట చిన్న ద్వారం ఉన్నట్టు తోచింది దాని చేతులతోనే పెద్దది చేసిన మీదట అతను దూరేపాటి దారి కనపడింది దానికుండా అతను పాకుతూ వచ్చి కొంతసేపటికి మెడలోతి నీటిలో పడ్డాడు చీకట్లో ఏమీ కనిపించలేదు నీరు నోటికి ఉప్పగా ఉంది ఆ నీటిలో ఈదుకుంటూ మరికొంత దూరం పోయాక దూరాన కొద్ది కాంతి కనపడింది అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది అది అతడున్న సొరంగానికి వెలుపలి ద్వారం ఆ సొరంగాన్ని గడిచి అబుల్ ఫవారీసు సముద్ర తీరం చేరుకున్నాడు అతన్ని నీటి ఒడ్డున కూర్చుని తన గతి ఇలా అయినందుకు ముందు ఏమి కానున్నదో అని విచారించసాగాడు అతను సముద్రం మీదకి చూస్తూ ఉండగా ఏదో ఓడ అతని కనుచూపు మేరలోకి వచ్చింది దాని నిండా మనుషులున్నారు అతను చివాలున్న లేచి నిలబడి నెత్తిమీది తలపాగా తీసి గాలిలో ఎగరవేస్తూ గొంతు చించుకుని కేకలు పెట్టాడు ఓడ అతని కేసి రాసాగింది కలిగిన అనుభవం గురించి ఆ ఓడలోని వాళ్లకు చెప్పరాదని అతన్ని నిర్ణయించుకున్నాడు ఓడ అతని సమీపంలో ఆగి అతన్ని ఎక్కించుకుంది ఈ లంకకు ఎలా చేరావు అని ఓడలో ఉన్నవాళ్లు అతన్ని అడిగారు నేనెక్కిన ఓడ సముద్రం మీద పగిలిపోయింది ఒక కొయ్యపలక ఆధారంతో తేలి ఇక్కడికి కొట్టుకు వచ్చాను అన్నాడు అబుల్ ఫవారిస్ ఓడలో వాళ్లు అతని అదృష్టాన్ని కొనియాడారు మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి అని అబుల్ ఫవారిస్ వారిని అడిగాడు మేము అవిసీనియా నుంచి వస్తున్నాము మేము వెళుతున్నది హిందుస్థాన్కు అన్నారు వాళ్ళు నాకు హిందుస్థానానికి వెళ్లే పని ఏమీ లేదు అన్నాడు అబుల్ ఫవారిస్ సంకోచంగా నీకు సంకోచం అవసరం లేదు మాకు బస్రా పోయే ఓడలు ఎన్నో ఎదురు వస్తాయి ఏదో ఒక ఓడలో ఎక్కించి నిన్ను బస్రా చేర్పిస్తాము అన్నారు ఓడవాళ్లు వాళ్లు ఆ మాట అన్న మీదట అబుల్ ఫవారీసు వారి ఓడలో ప్రయాణం చెయ్యటానికి సమ్మతించాడు ఆ ఓడ నలభై రోజులు సముద్రం మీద ప్రయాణించినా ఒక్కసారి కూడా తీరం తగల్లేదు మీరు దారి తప్పలేదు కదా అని అబుల్ ఫవారీసు ఓడవాళ్లను అడిగాడు ఐదు రోజులుగా ఓడ ఎటుపోతున్నది మాకే అంతు చిక్కటం లేదు అని ఓడవాళ్లు నిజం బయటపెట్టారు ఆ తర్వాత అందరూ చాలాసేపు ప్రార్థనలు చేశారు మరికొంతసేపటికి ఓడలోని వారికి వింతలు కనబడ్డాయి సముద్రంలో నుంచి ఒక స్తంభం లాటిది పైకి వచ్చినట్టు కనపడింది ఏదో మెరుపులాటిది మెరిసింది ఇంతకన్నా చిత్రమేమంటే ఎవరూ వేయకుండానే గాలి వీచకుండానే ఓడదానంతటా అది అతి వేగంతో ప్రయాణిస్తున్నది ఓడలోని వాళ్లు ఆశ్చర్యపడి అబుల్ ఫవారీస్ వద్దకు వెళ్ళి మన ఓడ దానంతట అదే ఇలా శరవేగంతో నీటి మీద కదలడానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగారు అబుల్ ఫవారీస్ కళ్ళెత్తి చూశాడు అతనికి దూరాన ఒక కొండ కనిపించింది అది సముద్రంలో నుంచి పైకి పొడుచుకు వచ్చింది దాన్ని చూసి అతను బాధతో పెద్దగా మూలిగి చేతులతో కళ్ళు మూసుకుని చచ్చాం అంటూ గట్టిగా అరిచాడు తరువాత అతను ఓడలోని వాళ్లతో ఇలా అన్నాడు సముద్రం మీద ఎప్పుడైనా దారి తప్పడం జరిగితే చుక్కాని తూర్పు కేసి పట్టమని మా నాన్న అంటుండేవాడు ఎందుకంటే ఓడ పడమర కేసి పోతే అది నోరు వాత పడడం తప్పనిసరి అని ఆయన అనేవాడు నోరు ఏమిటని ఆయనను అడిగాను సముద్ర మధ్యంలో సృష్టికర్త ఒక మహాబిలాన్ని ఏర్పాటు చేశాడని దానిని ఆనుకునే ఒక కొండ ఉంటుందని ఆ బిలం పేరే సింహన్నోరు అని నూరు మైళ్ళ దూరంలో ఉన్న ప్రతి పడవని అది తనకేసి బలంగా లాగుతుందని నోరుకు అందిన నౌక కొండను తాకి మునిగిపోవటమే తప్ప మళ్లీ తేలటం ఉండదని ఆయన చెప్పాడు మనం ఇప్పుడు దానికే చిక్కినట్టున్నది తమ నౌక వాయువేగంతో కొండను సమీపిస్తూ ఉండడం చూసి ఓడలోని వాళ్లు భయభ్రాంతులయ్యారు త్వరలోనే అది సుడిగుండాన్ని చేరుకుంది ఆ సుడిగుండంలో ఎన్ని వేల నౌకలు భగ్నమయ్యాయో అవన్నీ సుడిగుండంలో పడి గుండ్రంగా తిరుగుతున్నాయి ఓడలోని వారంతా అబుల్ ఫవారిస్ చుట్టూ మూగి ఏం చెయ్యమంటారు దయచేసి చెప్పండి అని వేడుకున్నారు ఓడలో ఉన్న మోకులన్నీ తీసుకురండి నేను సుడిగుండం కుండా ఈదుకుంటూ కొండవద్దకు వెళ్ళి ఓడను ఒడ్డున పెద్ద చెట్టుకు కట్టేస్తాను అన్నాడు అబుల్ ఫవారీస్ అతను సముద్రంలోకి దూకి ఈదుతూ పోయాడు అదృష్టవశాన ప్రవాహం అతన్ని తీరానికేసి తోసింది అతను ఓడను తీరానగల ఒక పెద్ద చెట్టుకు కట్టేశాడు తర్వాత అతను తినేటందుకు ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ కొండ ఎక్కాడు ఎందుచేతనంటే కొంతకాలంగా అతనికి ఓడలో ఉన్న అతని అనుచరులకు తిండి లేదు కొండపైకి చేరేసరికి అతనికి ఒక అందమైన విశాలమైన మైదానం కనిపించింది ఆ మైదానం మధ్యలో ఆకుపచ్చ రాతితో నిర్మించిన ఒక తోరణం ఉన్నది అతను దాన్ని సమీపించి అక్కడ ఒక ఉక్కు స్తంభాన్ని చూశాడు ఒక నగారా కట్టి ఉంది తోరణం నుంచి ఒక రాగి పలక వేళ్లాడుతున్నది దానిమీద ఇలా రాసి ఉంది పూర్వం అలెగ్జాండర్ ఈ ప్రాంతానికి వచ్చి నోరు వల్ల గల ప్రమాదాన్ని గ్రహించి తన వెంట ఉన్న మేధావులతో సంప్రదించి ఈ నగారా ఏర్పాటు చేయించాడు ఈ నగారాను మూడుసార్లు కొట్టినట్టయితే సుడిగుండంలో చిక్కుకున్న నౌక ఏదైనా సరే వెంటనే బయటపడుతుంది ఈ మాటలు చదువుకుని అబుల్ ఫవారిసు వెంటనే కొండ వెళ్ళి తన అనుచరులతో ఈ సంగతి చెప్పాడు తర్వాత కొంత చర్చ జరిగింది నగారా వాయించిన వ్యక్తి కొండ దిగివచ్చి సుడిగుండం నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఓడలో ఎక్కడం సాధ్యం కాదు ఓడను కాపాడడం ముఖ్యం నేను నగారా వద్దకు తిరిగి వెళ్లి దాన్ని మూడుసార్లు కొడతాను ఓడతో పాటు మీరందరూ ప్రాణాలు దక్కించుకోండి నేను ఈ దీవిలో దిగబడిపోతాను గత్యంతరం లేదు నేను ఈ త్యాగం చేస్తున్నందుకు మీరు నాకు ఒక ప్రత్యుపకారం చెయ్యండి నౌకలో ఉన్న సరుకులో సగం బస్రాలో ఉన్న నా భార్యకు కొడుకులకు ఇవ్వండి నా గతి ఏమైతే అదవుతుంది అన్నాడు అబుల్ ఫవారిస్ తన అనుచరులతో అలాగే చేస్తామని ఓడలో వాళ్ళందరూ ప్రమాణాలు చేశారు అబుల్ ఫవారీసు తోరణం వద్దకు తిరిగి వచ్చి ఒక కర్రతో నగారాను మూడుసార్లు కొట్టాడు దాని ధ్వని చుట్టుపక్కల నుంచి గొప్పగా ప్రతిధ్వనించింది ఈ ప్రతిధ్వనులింకా ఆగకుండానే సుడిగుండంలో ఉన్న నౌక ఎక్కుపెట్టి విడిచిన బాణంలాగా సముద్రం మీదకి వెళ్ళిపోయింది ఓడలోని వారంతా గట్టిగా అరిచి అబుల్ ఫవారీస్కు వేడ్కోలు చెప్పారు కాలక్రమాన ఆ ఓడ బస్రా చేరింది అందులోని నావికులు ఓడలోని సొత్తులో సగం అబుల్ ఫవారిస్ భార్యకు బిడ్డలకు అందచేశారు అబుల్ ఫవారీస్ కుటుంబం తమ కుటుంబ పెద్ద తమకిక లేనట్టుగానే భావించి శోకాలు పెట్టారు అక్కడ దీవిలో అబుల్ ఫవారీసు ఆ రాత్రి తోరణంగింత పడుకుని నిద్రపోయి మన్నాడు లేచి తానింకా ప్రాణాలతో ఉన్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుని మైదానం మీదుగా నడవసాగాడు మైదానం మధ్యలో నల్లటి పొగ పైకి లేస్తూ ఉండడం అతని కంటపడింది మైదానంలో అనేక వాగులు పారుతున్నాయి అతను తొమ్మిది వాగులను దాటాడు అతను ఆకలితోనూ అలసటతోనూ చచ్చిపోవటం తప్పనిసరి అనుకుంటుండగా కొంత దూరాన గొర్రెలు మేస్తూ కనిపించాయి వాటిని చూడగానే అతనికి ప్రాణాలు లేచి వచ్చాయి దగ్గర్లో మనుషులున్నారన్నమాట అతను గొర్రెలున్న దిక్కుగా నడుస్తూ ఒక వింత ప్రాణిని చూశాడు ఆ ప్రాణి ఒక దీర్ఘ కాయుడైన యువకుడు అతని ఒంటి మీద చిరిగిపోయిన ఎర్రటి కంబళిలాంటిది ఉంది అతని తలకు ఒంటికి కవచం ఉన్నది అబుల్ ఫవారీసు ఆ యువకుణ్ణి పలకరించాడు ఆ యువకుడు అతన్ని ఎదురు పరామర్శించి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు అబుల్ ఫవారీసు తానొక అభాగ్యుణ్ణని తెలిపి కలిగిన కష్టాలన్నీ ఆ యువకుడికి చెప్పుకున్నాడు దీర్ఘకాయుడైన ఆ యువకుడు నవ్వి నువ్వు అభాగ్యుడివి కావు అదృష్టవంతుడివే అందుకే సింహన్నోరు నుంచి తప్పించుకున్నావు ఇక నీకే భయము లేదు నిన్నొక గ్రామం చేర్చుతాను అంటూ అబుల్ ఫవారిస్కు రొట్టెలు పాలు ఇచ్చి భోజనం చెయ్యమన్నాడు ఇంకా ఉంది